దిస్ ఇస్ మీ యస్ అవినాష్ దేవర్పల్లి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అవినాష్ సో మనం ఇవాళ ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు ఎయిర్ బ్యాగ్ అనేది ఎవరు కనిపెట్టినారు ఎందుకు ఐ మీన్ ఏ సిచ్యువేషన్లో కనిపెట్టినారు అసలు ఎయిర్ బ్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అసలు ఏ కాంపోనెంట్స్ కలిస్తే ఆ ఎయిర్ బ్యాగ్ అనేది బ్లాస్ట్ అవుతుంది అసలు ఏంటి దీని తతంగం ఏంది అసలు ఎయిర్ బ్యాగ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఈ వ్లాగ్లో మనం తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూస్తే కనుక యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద టిల్ ద స్టార్ట్ టు ఎండ్ యూ షుడ్ వాచ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే బిట్ టు బిట్ చాలా యూస్ఫుల్ ఫ్రంట్ టు లాస్ట్ అనేది మీరు చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది అసలు దాని ప్రొసీజర్ ఏందా అనేది అర్థమవుతుంది సో ఈ స్టెఫ్ అంతా పక్కన పెట్టేసేస్తే లెట్స్ బిగిన్ ద టాపిక్ అసలు ఎవరు కనుక్కున్నారు ఈ సైంటిస్ట్ ఎవరు అని చెప్పగానే ఇన్ ద ఇయర్ 1952 జాన్ హ్యాట్రిక్ అన్న పర్సన్ హీఈస్ అ సైంటిస్ట్ అతను వాళ్ళ ఫ్యామిలీతో కార్లో ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అవ్వగా సో హీ థాట్ దట్ వాళ్ళ పక్కనున్న వ్యక్తికి ఇన్సిడెంట్లో ఆ యాక్సిడెంట్లో హీ లాస్ దేర్ లైఫ్ ఓకేనా అతను కో ప్యాసింజర్ అంటే జాన్ హ్యాట్రిక్ డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళ కో ప్యాసింజర్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మేబీ యాక్సిడెంట్ అయ్యి హీ లాస్ట్ హిజ్ లైఫ్ సో హీ థాట్ దట్ అతను ఏమని అనుకున్నాడంటే ఇట్లా మన ఫ్యామిలీకి జరిగింది ఇంకొకరు అవ్వకూడదు ఇలా రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి కనుక్కోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఏమైనా ఇది లేదు మనకంటూ మనం సేవ్ అవ్వాలి అని చెప్పేసి హీ ఫౌండ్ ద ఎయిర్ బ్యాగ్ ఓకేనా ఇన్ ద ఇయర్ 1974 ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ కార్ అనేది అతను లాంచ్ చేయటం జరిగింది ఓల్డ్ మొబైల్ టోర్నాడో అన్న కార్లో ఇన్ ద ఇయర్ 1974 $225 ఆ కార్ని రిలీజ్ చేయడం జరిగింది సో అదే ఓల్డ్ మొబైల్ టోర్నాడో అన్నది ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ కార్ ఓకేనా దాంట్లో ఎయిర్ బ్యాగ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అసలు ఎయిర్ బ్యాగ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవడానికి త్రీ ప్రొసీజర్స్ త్రీ స్టెప్స్ ఉంటాయి కొంతమంది ఏమని అంటారంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి సో దిస్ ఇస్ ద రూమర్ మేబీ ట్రూ బట్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ సీట్ బెల్ట్ లేకపోయినా కానీ ఓపెన్ అవుతుంది అండ్ ఐ విల్ టెల్ హౌ ఓకేనా అసలు ఎలా ఓపెన్ అవుతుంది అంటే అసలు ఏమేమి ఉంటే ఎక్కడ ఉంటుంది ఆ సెన్సర్స్ అనేది తెలుసుకుందాం అక్కడ త్రీ పార్ట్స్ మనం డివైడ్ చేసుకుందాం ఇది వచ్చేటప్పటికి ఒక వాల్ ఓకేనా ఇది వాల్ ఇది నా కార్ నా కార్లో ఫ్రంట్ బోనట్ దగ్గర బోనట్ కింద బంపర్ ఏదైతే ఉంటుందో దానికి టూ సెన్సర్స్ అనేవి ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ ఈ ఎయిర్ బ్యాగ్ సెన్సర్స్ అనేవి ఉంటాయి దీనికి టచ్ అవ్వగానే దీని బ్యాక్ సైడ్ అంటే ఇంజిన్కి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి నాకు యాక్చువల్లీ ఎస్ఆర్ఎస్ కంప్యూటర్ సెన్సర్ అనేది ఉంటుంది దీని ద్వారా నాకు దానికి కరెంట్ ద్వారా 12 వోల్ట్ ఆఫ్ పవర్ ద్వారా నాకు ఈ సెన్సర్ ద్వారా అది పాస్ అవుతుంది దీని బ్యాక్ సైడే ఇన్సులేటర్ అని చెప్పేసి ఒక టిన్ టైప్ ఉంటుంది ఆ టిన్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయనంటే సోడియం అజైడ్ అండ్ నైట్రోజన్ అన్న గ్యాస్ అనేది దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఇన్సులేటర్లో సో ఒకసారి మళ్ళీ అయినండి కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ అయినండి ఫ్రంట్ వచ్చేటప్పటికి నా బంపర్ ఫ్రంట్ బంపర్ కార్ ఫ్రంట్ బంపర్ తెలుసు కదా దాంట్లో టూ సెన్సర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఈ సెన్సర్స్కి మనం ఏమన్నా వెళ్ళి కొట్టగానే ఇట్లా కొట్టగానే దాని ద్వారా ఎగ్జాక్ట్గా పవర్లో అంటే కరెంట్లో మనకి పాస్ అవుతుంది పవర్ అనేది పాస్ అవ్వగానే అది ఎక్కడికి తీసుకొస్తుంది ఎస్ఆర్ఎస్ కంప్యూటరైజ్డ్ సెన్సర్ అని ఉంటుంది దానికి పాస్ అవ్వగానే ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడే అంటే మన స్టీరింగ్ దగ్గర ఇన్సులేటర్ అని చెప్పేసి ఉంటుంది ఆ ఇన్సులేటర్లో అది ఒక టిన్ టైప్ ఉంటుంది దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే సోడియం అజైడ్ అండ్ నైట్రోజన్ గ్యాస్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది ఇది కొంచెం కెమిస్ట్రీ అనేది తెలిసిన వాళ్ళకి గెయిన్ అవుతుంది నాకు కూడా తెలియదు బట్ ఐ గాట్ టు నో ఓకే నా దాంట్లో సోడియం అజైడ్ అండ్ నైట్రోజన్ అనేది మిక్స్ అయ్యి ఉంటాయి ఆ రెండు కాంపోనెంట్స్కి యాక్చువల్లీ పవర్ ద్వారా పాస్ అవుతుంది అన్నాను కదా ఇందాక ఆ సెన్సర్ నుంచి ఆ పవర్ నుంచి దీనికి రాగానే పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ కండక్టర్ టు ద కెమికల్స్ సడన్గా పవర్ పాస్ అవ్వగానే దీనికి టచ్ అవ్వగానే ఇది బ్లాస్ట్ అయిపోతుంది ఆ బ్లాస్ట్ అనేది ఎక్కడ వేరెవర్ ద ఎయిర్ బ్యాగ్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ ద కార్ ఫ్రంట్ కావచ్చు సైడ్ కావచ్చు ఇన్ ద బ్యాక్ సైడ్ కూడా ఉంటా ఉంటాయి సో ఓకేనా అదంతా తీసేసింది ఫ్రంట్ గురించి మాట్లాడదాం దానికి టచ్ అవ్వగానే ఇది ఓపెన్ అవుతుంది సో స్టీరింగ్లో నుంచి కావచ్చు పక్కన కో ప్యాసింజర్ దగ్గర ఆ బూట్ ఐ మీన్ డాష్ బోర్డ్ దగ్గరైనా కావచ్చు దానికి టచ్ అవ్వగానే ఇది బ్లాస్ట్ అయిపోతుంది సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ అయినండి ఫ్రంట్లో మన బంపర్లో టూ సెన్సర్స్ ఉంటాయి ఆ సెన్సర్స్ బ్యాక్ సైడ్ ఇంజన్ దగ్గర ఎస్ఆర్ఎస్ కంప్యూటరైజ్డ్ సెన్సర్ అనేది ఉంటుంది దాని నుంచి దానికి ఫ్రంట్ బంపర్ నుంచి ఎస్ఆర్ఎస్ సెన్సర్కి పవర్ ద్వారా 12 వోల్ట్ పవర్ ద్వారా మనకి ఆ సెన్సర్ పవర్ అనేది పాస్ అవుతుంది క్రాష్ అవ్వగానే సో దీని బ్యాక్ సైడ్ ఇన్సులేటర్ అంటే మన విండ్షీల్డ్ దగ్గర మన స్టీరింగ్ దగ్గర ఇన్సులేటర్ ఉంటుంది ఆ ఇన్సులేటర్లో ఏమేమి ఉంటాయి అంటే సోడియం అజైడ్ అండ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద దానికి దీనికి బ్యాడ్ కండక్టర్ సో అది దీనికి టచ్ అవ్వగానే బ్లాస్ట్ అయిపోతుంది ఆ బ్లాస్ట్ అవ్వగానే
సర్టన్ టైం ఓన్లీ 2 to 3 seconds అది ఓపెన్ అయ్యి వేసేసి మళ్ళీ పగిలిపోతుంది. సో యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అది దీనికి టచ్ అవ్వగానే మళ్ళీ పగిలిపోతుంది అన్నాను కదా, అది మనల్ని కాపాడుతుంది, అప్పటికప్పుడే కాపాడేస్తుంది. దెన్ ఆ నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అయ్యి ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవడానికి కూడా 2 ways ఉంటాయి. ఎందుకంటే అట్లానే ఓపెన్ అయ్యి ఉంటే మనం ఇరుక్కు కంజెస్టెడ్ ఏరియా మన కాళ్ళు అనేది ఆటోమేటిక్గా అంత డేంజరస్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు నలుగుతాయి, ముందరికి వచ్చేస్తాయి. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే మనం ఇట్లా స్టీరింగ్ ఇట్లా హోల్డ్ చేసుకున్నప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్స్ టచ్ అయ్యి మనకు గట్టిగా బ్యాక్ సైడ్ మనల్ని తన్నేసేసి ఆ ఎయిర్ బ్యాగ్స్ పగిలిపోగానే మనం ఇట్లానే ఉంటాం, అది మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళేసేసి పగిలిపోతుంది. ఆ పగిలిపోగానే నైట్రోజన్ గ్యాస్ సోడియం అనేది మనకు ఆ గ్యాస్ రూపంలో వచ్చేసేసి కలిసి బ్లాస్ట్ అయ్యింది. నైట్రోజన్ అనేది పగిలిపోగానే ఆ నైట్రోజన్ బయటకు వచ్చేస్తే సోడియం అనేది దాంట్లోనే అదొక పవర్ని ప్రొడ్యూస్ చేసింది. దట్స్ ఇట్, అంతే. ఇది యాక్చువల్లీ సమ్వాట్ లాజికలీ నాకు కూడా అర్థం కావడానికి నియర్లీ ఒక 2 days అనేది చదవటం, 2 days కూడా కాదు అంటే ఓవర్గా చెప్తున్నాను, ఒక 5-6 hours నియర్లీ చెప్తున్నా, ఒక 5-6 hours నేను దాన్ని చదవగానే అసలు యూట్యూబ్లో వీడియోస్ చూడగానే అప్పుడు తెలిసేసేసి నేను తెలుసుకున్నాను. మళ్ళా చెప్తున్నాను, ఫ్రంట్ మన బంపర్లో 2 sensors, ఆ సెన్సర్స్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి SRS కంప్యూటరైజ్డ్ సెన్సర్స్, దాని నుంచి దీనికి పవర్ 12 volt పవర్లో దీనికి కరెంట్ పాస్ అవ్వగానే దీని బ్యాక్ సైడ్ ఇన్సులేటర్ అంటే విండ్షీల్డ్ కింద మన స్టీరింగ్ మధ్యలో ఇన్సులేటర్స్ ఉంటే ఆ ఇన్సులేటర్లో ఏమి స్టోర్ అయ్యి ఉంటుంది అంటే సోడియం ఎజైడ్ అండ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది. అది రెండు కంబైన్ చేసేసి ఆ పవర్ దీనికి బ్యాడ్ కండక్టర్ కాబట్టి బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అవ్వగానే ఉండొచ్చు, ఆ బ్లాస్ట్ అవ్వదు అట్లానే ఉండొచ్చు, ఎందుకంటే నైట్రోజన్ ఉంది కాబట్టి కంపల్సరీ పవర్ అనేది ఇంకా రిడ్యూస్ అవుతుంది కాబట్టి బయటికి కొట్టేస్తుంది. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మనం ఇట్లా ముందలకు పడాల్సిన వాళ్ళము ఇట్లా సీట్లోనే వెనక్కి తన్నేసేసి పెడుతుంది. సో దట్ ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అనేది అవ్వదు అని కాదు, అవుతుంది బట్ యాక్చువల్లీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనే ఒక చిన్న లాజిక్. సో దిస్ ఈజ్ హౌ ఒక ఎయిర్ బ్యాగ్ అనేది వర్క్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు తిప్పి తిప్పి చూసినా ఈ వీడియో మీకు అర్థం కాదు. సో యాక్చువల్లీ ఏమనంటే జస్ట్ లాజికల్ పరంగా అర్థం చేసుకోండి, ఒక 3 steps ఇది మళ్ళా చెప్తున్నానంటే వెరీ యూస్ఫుల్, అర్థం చేసుకోండి. 3 steps, ఫ్రంట్ బంపర్, ఇంజన్ బ్యాక్ సైడ్ అండ్ స్టీరింగ్ దగ్గర. బంపర్లో 2 sensors, ఇంజన్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి SRS కంప్యూటరైజ్ సెన్సర్, స్టీరింగ్ దగ్గర వచ్చేటప్పటికి ఇన్సులేటర్ ఉంటుంది. ఇన్సులేటర్లో ఏంటంటే సోడియం అజైడ్ అండ్ నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఆ పవర్ ద్వారా వచ్చిన దాన్ని బ్యాడ్ కండక్టర్ కాబట్టి కెమికల్కి అది బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అవ్వగానే ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది, దాని నుంచి మనం సేవ్ అవుతామని చెప్పేసి ఈ వీడియోలో నేను తెలియజేయడం మీకు జరిగింది. సో హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పేసి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని వేసేసి మళ్ళీ చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అక్కడ కూడా పాసిబుల్ కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ రైడ్ విత్ అవినాష్ అన్న ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి వచ్చేసేసి ఆ ఛానల్ నేను నా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అక్కడికి వచ్చేసేసి నాకు డిఎం చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, ఓకేనా? మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్, ఓకేనా? హోప్ దట్స్ ఇట్. చిన్న లాజికల్ అంతే ఈ వీడియో అనేది, నాకే అర్థం అవడానికి చాలా టైం పట్టింది. హోప్ మీకు అర్థం కాకపోతే మళ్ళా ప్రీవియస్ రివైండ్ చేసుకుంటూ చూస్తూ ఉండండి, వెరీ యూస్ఫుల్ వీడియో. ఎందుకంటే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, అట్ ద సర్టన్ టైం సీట్ బెల్ట్ అనేది దీనికి అవసరం లేదు, ఓకేనా? సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ఎయిర్ బ్యాగ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇన్ ద ప్రీవియస్ మోడల్స్ యూ షుడ్ కంపల్సరీ వేర్ ద సీట్ బెల్ట్స్, ఓకేనా? హోప్ యూ గాట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.